Yeah, hi, this is Karthikeya and welcome to our channel Karthikeya Soft. Yoka video basically meeku nenu Kubernetes ante enti ane concept meeda clarity ivadam kosam meeku video chestunnanu. Manaki IT infrastructure resource automation lo chaala takku samayamlo ekku fame techukuna concept Kubernetes. సో బట్ ఇది ఏ విధంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క రిసోర్సెస్ని ఆటోమేట్ చేస్తుంది అనేది మీకు ఒక సింపుల్ డెమోతో నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తాను. సో ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు బేసిక్గా క్యూబర్నెటీస్ అనేది ఏ విధంగా ఆర్కెస్ట్రేట్ చేస్తుంది అనే విషయం పైన మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ అయితే మనం క్యూబర్నెటీస్ గురించి క్లియర్గా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబర్నెటీస్ గురించి కొంచెం క్లియర్గా మాట్లాడదాము. సో క్యూబర్నెటీస్ మనకి గూగుల్ డెవలప్ చేసింది. సిఎన్సిఎఫ్ ద్వారా వీళ్ళు ఓపెన్ సోర్స్ కింద క్యూబర్నెటీస్ని మార్కెట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫస్ట్ వర్షన్ మనకి 2015లో రిలీజ్ అయ్యింది. అండ్ ఈ క్యూబర్నెటీస్ మనకు ఓపెన్ సోర్స్ అవ్వడం వల్ల మనకి ఒక పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో, ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ, జీసీపీ కానీ, వీళ్ళు వచ్చేపటికి ఒక క్లౌడ్ సర్వీస్ కింద కస్టమైజ్ చేసి ఆఫర్ చేస్తూ ఉన్నారు. జీసీపీ వచ్చేప్పటికి బేసిక్గా జీకే కింద ఆఫర్ చేస్తుంది, ఏడబ్ల్యూఎస్ వచ్చేప్పటికి ఈకేఎస్ కింద ఆఫర్ చేస్తుంది, అజూర్ వచ్చేప్పటికి ఏకేఎస్ కింద ఆఫర్ చేస్తుంది. ఎందుకనంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ అవడం వల్ల వీళ్ళు కస్టమైజ్ చేసి దీన్ని ఒక క్లౌడ్ సర్వీస్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ క్యూబర్నెటీస్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ కనుక మీరు చూసినట్లయితే ఇట్స్ ఓపెన్ సోర్స్ కంటెనర్ ఆర్కెస్ట్రేషన్ సిస్టమ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే కంటెనర్స్ని ఆర్కెస్ట్రేట్ చేస్తుంది. బట్ కంటెనర్స్ని ఏ విధంగా ఆర్కెస్ట్రేట్ చేస్తుంది అనేది మీకు నేను ఒక సింపుల్ డెమోతో మాట్లాడతాను. సో మన డెమోకి వచ్చినట్లయితే ఇక్కడ నా దగ్గర టూ నోడ్స్ కనెక్ట్ అవడం అనేది జరిగింది. ఇది వచ్చి ఫస్ట్ డోకర్ మిషన్ అనమాట, ఇది వచ్చి నా యొక్క క్యూబర్నెటీస్ మిషన్. నేను ఈ యొక్క డోకర్ మిషన్కి వచ్చినప్పుడు ఇక మీరు కావాల్సిన వర్షన్ చెక్ చేయొచ్చు. డోకర్ వర్షన్ అంటే చూడండి, ఇక్కడ నాకు దాని యొక్క కరెంట్ వర్షన్ డిస్ప్లే చేస్తుంది. అది ఇక్కడికి వచ్చి నేను క్యూబ్ సిటిఎల్ లైక్ ఒక పాడ్ నేను క్రియేట్ చేస్తాను. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాడ్స్ నేమ్ వెరిఫై చేద్దాము. క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్ అంటాను. సో బేసిక్గా పాడ్ అనేది ఒక క్యూబర్నెటీస్ ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక డిప్లాయ్మెంట్ కాన్ఫిగర్ చేస్తాను. క్యూబ్ సిటిఎల్ క్రియేట్ డిప్లాయ్, లైక్ నేను ఏం చేస్తాను అంటే ఒక ఎంజినెక్స్ ఇమేజ్ ని కాన్ఫిగర్ చేస్తాను. సో నేను ఎంటర్ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, నాకు ఎంజినెక్స్ ఇమేజ్ కాన్ఫిగర్ అయింది కదా, దట్ మీన్స్ ఇక్కడ నాకు ఒక పాడ్ అనేది క్రియేట్ అయ్యింది డిప్లాయ్మెంట్ కింద. సో ఇక్కడ నుంచి క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్ అన్నాను అనుకోండి. ఇక్కడ చూడండి, నాకు ఒక పాడ్ అనేది క్రియేట్ అయ్యింది. సో మీకు పాడ్ కింద కంటైనర్ అనేది ప్లేస్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి డైరెక్ట్ గా కంటైనర్ ప్లేస్ అయి ఉంది. ఇక్కడ నాకు ఏం చేస్తుంది, పాడ్ అనేది బేసిక్ గా క్యూబర్నెటీస్ ఆబ్జెక్ట్ అనమాట. డిప్లాయ్మెంట్ ద్వారా నేను ఏం చేశాను అంటే పాడ్ని ప్లేస్ చేశాను. పాడ్ ద్వారా నాకు కంటైనర్ అనేది ఆర్కెస్ట్రేట్ చేయబడుతుంది ఈ యొక్క ప్రాసెస్లో. బట్ ఇక్కడ నాకేముంది, ఓన్లీ కంటైనర్ మాత్రమే ఉంది. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ నేను ఒక సర్వీస్ని కూడా ప్లేస్ చేస్తాను. సో సర్వీస్ని ప్లేస్ చేయడం వల్ల నాకేమవుతుందంటే ఇక్కడ నాకున్న ఎంజినెక్స్ ఇమేజ్ ఏదైతే ఉందో ఇది మనకి ఎక్స్పోజ్ అవుతుంది ఒక స్పెసిఫిక్ పోర్ట్ నెంబర్తో. దాంతో మనం ఏం చేయవచ్చు అంటే దీన్ని మనం అవుట్సైడ్ యాక్సెస్ చేయవచ్చు అనమాట. సో క్యూబ్ సిటిఎల్ ఇక్కడ వచ్చేటికి గెట్ సర్వీస్. ఇక్కడ నేను సర్వీస్కి వస్తే చూడండి, ఇక్కడ నాకు సర్వీస్ పోర్ట్ నెంబర్ ఉందా, ఇక్కడ చూడండి నాకు ఎంజినెక్స్ అనేది నాకు ఇక్కడ ఎక్స్పోజ్ అవుతుంది. అటు ఇది వచ్చిన పోర్ట్ నెంబర్ అనమాట. ఇక్కడ చూస్తే నేను ఒక పాడ్ ఒక కంటైనర్ క్రియేట్ చేశాను. కంటైనర్ యొక్క పోర్ట్ నెంబర్ ఇది అండ్ పాడ్ యొక్క పోర్ట్ నెంబర్ ఇది, అంటే సర్వీస్ అనమాట. పాడ్ ద్వారా ప్లేస్ అయిన సర్వీస్, డిప్లాయ్మెంట్ ద్వారా ప్లేస్ అయిన సర్వీస్, దాని యొక్క పోర్ట్ నెంబర్ ఇది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండింటిని కూడా నేను యాక్సెస్ చేస్తాను, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నేను దీన్ని యాక్సెస్ చేస్తాను, లైక్ దీని యొక్క పోర్ట్ నెంబర్ ఎంత, లైక్ చెక్ చేద్దాం ఒకసారి, 32770. సరే, ఇప్పుడు ఇక్కడ బ్రౌజర్కి వస్తాను, వన్ సెకండ్. ఓకే, నేను బ్రౌజర్కి వచ్చాను, ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను ఐపీ అడ్రస్
పోర్ట్ నెంబర్ లైక్ ఇదే కదా 30124, దీన్ని కాపీ చేస్తా, నేను దీనికి ప్లేస్ చేస్తా. సో ఇక్కడ చూడండి, నాకు రెండు కూడా ఎంజినెక్స్ ఇమేజెస్ఏ, నేను ఒకే ఇమేజ్ తీసుకున్నాను, ఇక్కడ ఎంజినెక్స్ ఉంది, ఇక్కడ ఎంజినెక్స్ ఉంది. బట్ ఇదేంటి, నాకు ఇట్స్ ఏ డోకర్ కంటైనర్, బట్ ఇదేంటి, ఇట్స్ ఏ, ఇది వచ్చి నాకు ఒక పాడ్ కింద ప్లేస్ అయ్యి ఉంది. బట్ పాడ్ అనేది ఏంటిది, పాడ్ ఇక్కడ మనకి ఎలా ప్లేస్ అవుతుంది, దట్ టు పాడ్ అనేది ఒక డిప్లోయ్మెంట్ ద్వారా క్రియేట్ చేయబడింది. ఇది ఎలా అంటే, ఇది ఎలా మేనేజ్ చేయబడుతుంది, ఒక క్యూబర్నెటిస్ యొక్క ఆబ్జెక్ట్ మేనేజ్ చేయబడుతుంది. అంటే ఇది బేసిక్ ఆర్కెస్ట్రేట్ చేయబడుతుంది కంటైనర్, ఇక్కడ నాకు ఆర్కెస్ట్రేషన్ చేయబడటం లేదు. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే, నేను ఫస్ట్ డోకర్కి వస్తానండి, నా దగ్గర ఉన్న డోకర్ కంటైనర్ని నేను రిమూవ్ చేస్తా, అంటే డిలీట్ చేసేస్తా, ఆర్ఎం ఎఫ్ రిమూవ్ చేస్తున్నాను నా దగ్గర ఉన్న డోకర్ కంటైనర్ని. సో నేను దీన్ని రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే, ఇక్కడ నా దగ్గర ఉన్న పాడ్ని డిలీట్ చేస్తాను. సో క్యూబ్ సిటిఎల్ లైక్ గెట్ పాడ్స్ అన్నాం అనుకోండి, మీకు పాడ్స్ యొక్క విజిబిలిటీ వస్తుంది. సో నేను క్లియర్ చేస్తా, మీకు కొంచెం నీట్గా ఉంటుంది స్క్రీన్ అది. సో ఇక్కడ నాకు వచ్చి ఒక పాడ్ ఉంది కదా, ఇప్పుడు నేను చేస్తున్న పాడ్ని డిలీట్ చేస్తాను, క్యూబ్ సిటిఎల్ డిలీట్. సో పాడ్ ఇక్కడ నేను పాడ్ యొక్క నేమ్ ప్లేస్ చేస్తా, పాడ్ నేమ్ ఇది కదా, ఇక్కడ ప్లేస్ చేస్తా పాడ్ నేమ్. ఇప్పుడు నాకు పాడ్ కూడా డిలీట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి వెరిఫై చేయండి, నేను వచ్చాను, మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇది వచ్చి కంటైనర్ అనమాట, నా డోకర్ కంటైనర్ మాత్రం నాకు ఫెయిల్ అయ్యింది. బట్ పాడ్ యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి, ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తున్నాను. బట్ నేను ఎన్నిసార్లు రిఫ్రెష్ చేస్తున్న పాడ్ మాత్రం నాకు స్టేబుల్గా ఉంది. అంటే ఇక్కడ నాకు ఎందుకు ఇది స్టేబుల్గా ఉంది, ఎందుకంటే ఇది నాకు ఆర్కెస్ట్రేట్ చేయబడుతుంది. ఇది మనకు ఆర్కెస్ట్రేట్ అవుతుంది కాబట్టి, అంటే క్యూబర్నెటీస్ ద్వారా ఇది ఆర్కెస్ట్రేషన్ చేయబడుతుంది కాబట్టి, మీకు కంటైనర్ అనేది ఆటోమేటిక్గా, అంటే మీరు డిలీట్ చేసినప్పుడే మీకు అది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే, నేను బేసిక్గా ఇక్కడ ఒక డిప్లోయ్మెంట్ ప్లేస్ చేసి ఉన్నాను ప్రీవియస్గా. సో ఇక్కడ నేను డిప్లోయ్మెంట్ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేశాను ఇక్కడ నేను. సో నేను డిప్లోయ్మెంట్ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేశానంటే, ఇక్కడ ఒక రిప్లికా ఇచ్చాను. అంటే ఇక్కడ నేను రిప్లికా ఏం ఇచ్చాను, నేను రిప్లికా వచ్చేటప్పటికి 1 అని ఇచ్చాను అనమాట. సో అందుకని ఇక్కడ ఏం చేస్తుంది, ఎప్పుడు నాకు ఒక పాడ్ని అవైలబుల్లో ఉంచుతుంది. సో అందుకని నేను పాడ్ డిలీట్ చేసినప్పటికీ ఇది ఆటోమేటిక్గా రీక్రియేట్ చేసింది. అంటే క్యూబర్నెటిస్ ఒక ఆర్కెస్ట్రేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. సో నేను పాడ్ డిలీట్ చేశాను కానీ స్టిల్ నాకు పాడ్ అవైలబుల్లో ఉంది, మీరు కావాలంటే ఇక్కడ చూడవచ్చు. సో క్యూబ్ సిటిఎల్ నేను ఇక్కడ గెట్ పాడ్స్ అంటానండి, చూడండి నాకు పాడ్ స్టిల్ అవైలబుల్లో ఉంది. ఇది 67 seconds ఎగో, అంటే నేను ఎప్పుడైతే పాడ్ డిలీట్ చేశానో, డిలీట్ చేసిన తర్వాత ఎమ్మటే నాకు పాడ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇది అందుకని మనకి ఇదేముంది, అవైలబుల్లో ఉంది. సో బేసిక్గా మీరు ఇక్కడ చూసినట్లయితే, నార్మల్ కంటైనర్ తీసుకున్నప్పటికీ అండ్ అదే కంటైనర్ని మీరు ఒక డోకర్ ఒక క్యూబర్నెటిస్ అనే కాన్సెప్ట్ ఆర్కెస్ట్రేషన్ చేసినప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకని బేసిక్గా క్యూబర్నెటిస్ ఏమంటామంటే, ఇట్స్ ఏ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటాం. ఇది బేసిక్ ఆర్కెస్ట్రేషన్ చేస్తుంది. నేను డిలీట్ చేసాను అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఈ పాడ్ నాకు వర్క్ అవుతున్న నోడ్ డిలీట్ అయినా, అంటే నాకు నోడ్ డౌన్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ సిటిఎల్ నేను పాడ్ అంటాను, ఓ వైడ్ అన్నాం అనుకోండి, నాకు ఇది వచ్చేప్పటికి ఈ పాడ్ వచ్చి నాకు ఏ నోడ్ మీద రన్ అవుతుంది తెలిసిపోతుంది. గెట్ పాడ్ అన్నాం అనుకోండి, నాకు ఇది వచ్చి ఏ నోడ్ మీద రన్ అవుతుంది తెలుస్తుంది, నాకు వర్క్ టూ మీద నాకు రన్ అవుతుంది. ఇన్కేస్ నాకు వర్క్ టూ డౌన్ అయినా సరే స్టిల్ నాకు ఈ యొక్క పాడ్ మాత్రం అవైలబుల్లో ఉంటుంది. దట్ మీన్స్ నాకు వచ్చి ఈ యొక్క సర్వీస్ మాత్రం అవైలబుల్లో ఉంటుంది. ఓకే, నాకు ఈ యొక్క సర్వీస్ మాత్రం అవైలబుల్లో ఉంటుంది, ఇది మాత్రం నాకు డౌన్ అవ్వదు. ఎందుకంటే మనకి క్యూబర్నెటిస్ అనేది ఈ విధంగా ఆర్కెస్ట్రేట్ చేస్తుంది. సో అందుకే మనం క్యూబర్నెటిస్ వచ్చి ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటాము. ఐ థింక్ మీకు ఈ కాన్సెప్ట్ని క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇన్కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్ కింద ప్లేస్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి నేను ఏం చేస్తాను అంటే, ఈ యొక్క క్యూబర్నెటిస్ మీద కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను ప్లేస్ చేయాలి. దీనిలో మీకు మెయిన్గా వచ్చేప్పటికి డిప్లోయ్మెంట్, అదేవిధంగా పాడ్, సర్వీసెస్, ఇంజినిక్ అండ్ ఇంగ్రెస్ కంట్రోలర్ అండ్ నెక్స్ట్ వచ్చేటికి వాల్యూమ్స్, పీవీసి డిమాన్ సెట్ అండ్ నెక్స్ట్ వచ్చేటికి ప్రోబ్స్, హెల్త్ లైక్ లైవ్నెస్ అండ్ రెడీనెస్ ప్రోబ్స్, వీటి మీద నేను కొన్ని వీడియోస్ అనేవి నేను మీకు కమింగ్ డేస్లో నేను ప్లేస్ చేస్తాను ఒక సిరీస్ కింద. సో దాంతో మీకు క్యూబర్నెటిస్ మీద ఒక కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. సో నేను ఇంకొచ్చి ఒక వీడియోని ఇక్కడ వైండప్ చేస్తున్నాను. సో విల్ మీట్ అవర్ నెక్స్ట్ వీడియో.